ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానరత్న నందప్రసాద్ గారి ప్రథమ ధ్యానాంజలిని నిర్వహించిన పెర్మన్ మాస్టర్స్. మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా ధ్యానులు. అనంత ప్రకృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహార కార్యక్రమం. పాత్రిజీ అమృతోత్సవ వేడుకలు నిర్వహించిన సావిత్రిదేవి పిరమిడ్ సభ్యులు. ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానరత్న నందప్రసాద్ రావు గారి ప్రథమ ధ్యానాంజలి స్మృత్యర్థం కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో పలువురు పాల్గొని వారికి నందా సార్తో ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అలాగే పలువురు పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన నందప్రసాద్ గారు ఈ సందర్భంగా మనం ఈ అకేషన్ సందర్భంగా వాళ్ళ మనం ఒకసారి తలుచుకోవాలి. వీరజగదశ్రీ మేడం గారు కానీ గాజువాకలు సేవ చేసిన వాళ్ళలో ఆవిడ చాలా కీలకమైన రోజు ఇక్కడే కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. అలాగే నందప్రసాద్ గారు మనం వీళ్ళ జీవితాన్ని కనుక ఒక్కసారి పరిశీలించినప్పుడు ఒక ప్రధానమైన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. నందప్రసాద్ గారు చెప్పా చేయకుండా బాడీ వేకెట్ చేశారు. వీరజగదీశ్వర మేడం కూడా చెప్పా చేయకుండా బాడీ వేకెట్ చేశారు. మన గురువు గారు కూడా ఈ మధ్యకాలంలో మన కర్తవ్యాన్ని అప్పచెప్పి మన చుట్టూనే ఉన్నారు. ఆయన మన కర్తవ్యాలే, మనకి మనం ఎలా చేస్తామో చూస్తున్నారు అంతే, బయట ఉండి ఫిజికల్గా లేకుండా. పల్నాడు జిల్లా గురజాల పట్టణం పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సతీష్ గారు, విమల గారు పాల్గొని శాకాహార విశిష్టతను పట్టణ పురవీధుల్లో అందరికీ తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పలువురు ధ్యానులు పాల్గొని శాకాహార ర్యాలీని విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణం శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మజ గారు పాల్గొని చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అదేవిధంగా పాత్రిజీతో వారికున్న అనుబంధాన్ని వివరించి ఆ తరువాత శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు గాను పద్మజ గారిని ఘనంగా సన్మానించారు. వనపర్తి జిల్లా ఎదుట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన ప్రచారకులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ కూడా ధ్యాన విశిష్టతను తెలియజేశారు. అదేవిధంగా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతపురం జిల్లా నాగులాపురం గ్రామం అనంత ప్రకృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ధ్యానం హరితహార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారు పాల్గొని చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు.
ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా అందరితో సామూహిక ధ్యానం నిర్వహించారు. మొక్కలు నాటించారు. నంద్యాల జిల్లా పగిడాల మండలం పాత మూడుమారి గ్రామం నందికొట్కూర్ పెరమెడ్ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మహాకరుణ శాఖాహార ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పెరమెడ్ మాస్టర్స్ పాల్గొని శాఖాహార నినాదాలతో అదేవిధంగా అహింస ప్రాముఖ్యతను అందరికీ వివరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో సావిత్రిదేవి పిరమిడ్ సభ్యుల ఆధ్వర్యంలో పత్రిజీ అమృతోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ద్వారకానాథ్ గారు హాజరయ్యారు. పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని వివరించారు. ఇంకా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వీరప్ప, సాయికృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, అంజయ్ గారితో పాటు సుమారు 500 మందికి పైగా ధ్యానులు సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మహా అవతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ఓమేష్ గౌడ్ తిరుపతయ్య గారి ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భాగంగా పలువురు సీనియర్ పెర్మనెంట్ మాస్టర్స్ తో పాటు 40 మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ఎంఎల్ రామ్ గారి ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం. అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎల్ రామ్. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా ఈ జన్మలో బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్లో. 94 నుంచి నేను వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. 95-96లో పత్రిసార్ బుక్స్ని నా మిత్రుడి షాప్లో నేను చూశాను, ఆడియోస్ విన్నాను. ముఖ్యంగా పిరమిడ్ పవర్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత మొట్టమొదటిసారిగా 1999లో మా మామయ్య శ్రీ భాస్కర్ గారు, వారు గవర్నమెంట్ లెక్చరర్గా కాగజ్ నగర్లో ఉన్నప్పుడు 99లో తను ఫస్ట్ టైం పిరమిడ్కి తీసుకెళ్లారు. అప్పటి వరకు చదివాము పిరమిడ్ పవర్ గురించి, ఆ పిరమిడ్లోకి వెళ్ళడం. అప్పటి వరకు ఆ చదివిన పుస్తకం ద్వారా, పత్రిసార్ ఆడియోస్ ద్వారా ఉన్నది సాధన మొదలెట్టాం. చాలా అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం పిరమిడ్లో ఉన్నప్పుడు. ఎనలేని శక్తిని, జ్ఞానాన్ని తీసుకున్న ఫీలింగ్ కలిగింది మనకి. ఇంకా నేను ఎప్పుడు కాగజ్ నగర్కు వెళ్ళినా పిరమిడ్లో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం, అక్కడ ఉన్న పుస్తకాలు చదివేవాళ్ళం. అలా నడుస్తూ ఉంది. కానీ ఒక పిఎస్ఎస్ఎం అనే ఆర్గనైజేషన్ ఎందుకో మనకు స్ట్రైక్ అవ్వలే. పిఎస్ఎస్ఎం పత్రిసార్ ఒకరే అని కూడా మనకు తెలియదు, నాకు తెలియదు, మా మామయ్యకి తెలియదు. పిరమిడ్కి వెళ్తున్నాం, మేము సాధన చేసుకుంటున్నాం, వస్తున్నాం. అలా ఒకరోజు ధ్యాన జగత్తు మ్యాగజిన్ని, అప్పటి జ్ఞానాంధ్రప్రదేశ్ని 2007లో చూడడం జరిగింది. అందులో చూసిన తర్వాత సత్యనారాయణమూర్తి గారు జగిత్యాల మాకు దగ్గరలో ఉంటారు, వారిని కలిశాం. వారు డీటెయిల్డ్గా చెప్పారు సంస్థ గురించి, పత్రిసార్ గురించి. 2007లో అప్పటి నుంచి సాధన చేస్తున్నాం, పిరమిడ్లో ఉండడం, అప్పుడప్పుడు సాధన చేస్తూ నడుస్తూ ఉన్న 2007లో పత్రిసార్ని కలవడం జరిగింది. పత్రిసార్ని కలిసిన రోజు యూత్ అందరూ స్టేజ్ పైన ఉన్నారు. పత్రిసార్ ధ్యానం గురించి చెప్పిన తర్వాత అనుభవాలు చెప్తున్నారు అందరూ. యూత్ అంతా జీన్స్ టీషర్ట్లు వేసుకొని, నేను ధ్యానంలోకి వచ్చాను, ఇలా ధ్యానం ప్రచారం చేస్తున్నానని చెప్పారు. పత్రిసార్ని కలిసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని. మై డియర్ గాడ్స్ అన్నారు, అది ఎందుకో నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలే, కానీ ఫ్రెండ్స్ మాస్టర్స్ అనేది చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్లీగా ఉండేవాడిని ట్రైనింగ్లో కూడా. సో అది బాగా నచ్చింది. సాధన చేసిన తర్వాత అప్పటికీ వెజిటేరియన్గా ఉన్నాం, అటు ఇటుగా కంప్లీట్గా వెజిటేరియన్గా టర్న్ అయిన తర్వాత, ఇంకా పత్రిసార్ని కలిసిన తర్వాత, ఇక
మనం అనుకున్న డ్రీమ్ 2012 తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, నర్సరీ టు టెన్త్. అది 2008 జూన్లోనే ప్రారంభించే అవకాశం వచ్చింది. పత్రిసార్ని కలిసి ధ్యానం చేసిన ఒక వన్ ఇయర్లోనే ఇంకా స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులోనే ధ్యాన ప్రచారం మొదలెట్టాం. పిరమిడ్ మెడిటేషన్ రూమ్ అని స్థాపించి పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి వెజిటేరియన్ మాత్రమే లంచ్ బాక్స్లో తీసుకొచ్చేటట్టుగా చేయడం, పిరమిడ్ మెడిటేషన్ రూమ్ ద్వారా ప్రచారం బిగిన్ చేసాం. ఆ తర్వాత 2009లో పత్రిసార్ బెల్లంపల్లికి రావడం, అక్కడ వచ్చిన తర్వాత ఆ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ప్రారంభించి అక్కడ బయట మా ఇన్స్టిట్యూట్ బయట ఉన్న ఇన్స్టిట్యూట్లో ధ్యాన ప్రచారం బిగిన్ చేసాం. తర్వాత మంచిర్యాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి. మంచిర్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్థాపించి అక్కడ ఒక సెపరేట్గా ఒక రూమ్ తీసుకొని అందులో కూడా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసాం. ఎందుకు అంటే నాకు ధ్యానం తర్వాత నాలో ఏదో తెలియని వెలిత అంతా నింపబడ్డది, ఆనందం పెరిగింది, ఆరోగ్యంగా శక్తివంతంగా నేను తయారయ్యాను, నా వాయిస్ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయాయి. సో అలా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదందరికి అందించాలి, శాకాహారంతో ఉండడం జంతువుల యొక్క ప్రయాణాన్ని, జంతువులను రక్షించడం మన బాధ్యత అనేటువంటి విషయం తెలుసుకొని ఈ ప్రచారాన్ని చేస్తూ పత్రిసార్ సాంగత్యంలో ఉంటూ బెల్లంపల్లి, మంచిర్యాల్, కోల్బెల్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని స్థాపించడం జరిగింది. పత్రిసార్ బ్యానర్ని ఇనాగ్రేషన్ చేశారు. అలా అక్కడంతా ప్రచారం చేశాం 2012 వరకు. 2013 నుండి అన్ని రాష్ట్రాల్లో కూడా మన ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తూ ఇప్పుడు మన ఓన్ ఆర్గనైజేషన్ ద్వారా 21st Century లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ధ్యానము, ఈ తర్వాత ఉన్నతంగా ఎదగడం ఎలా అనే విషయాలన్నిటినీ ఆధ్యాత్మిక శాస్త్రము, సక్సెస్ కోర్స్ త్రూ స్పిరిచువల్ సైన్స్ అనేటువంటి టాపిక్స్ అందిస్తూ ఉన్నాము పత్రిసార్ యొక్క ఇన్స్పిరేషన్తో. సో థ్యాంక్ యూ. ఇవి నాటి పేసం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.